బాలీవుడ్ మోస్ట్ అవేటింగ్ స్టార్ అక్కినేని అఖిల్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సరైన హిట్ కొట్టలేక చాలా తర్జన భర్జన పడుతున్నాడు. వరుసగా ఫ్లాప్లు అవడంతో నాగార్జున కూడా చాలా డిప్రెషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక 80 కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఏకంగా ఐజెడ్ మూవీ మొదటి షో తోటే అట్ర ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమా కోసం కష్టపడ్డ అఖిల్ కి పూర్తి నిరాశ దక్కడంతో ఈ సినిమా రిలీజ్ డిజాస్టర్ ని తట్టుకోలేక భారత్ యూనివర్సిటీ వదిలి విదేశాలకి ట్రిప్ కారణంగా వెళ్లడం జరిగింది. ఇప్పటి వరకు అఖిల్ సోషల్ మీడియాలో గాని తన ఏ ఇతర మాధ్యమాల్లో గాని టీవీ ఛానల్స్ లో గాని ఎక్కడా కూడా తను కనబడలేదు. ఈ సినిమా డిజాస్టర్ తో కోలుకోలేని దెబ్బగా మారి తన డిప్రెషన్ లోకి వెళ్లడం జరిగింది. అంతేకాకుండా ఈ డిప్రెషన్ నుంచి వెనక్కి తీసుకురావడానికి అక్కినేని నాగార్జున తన పరుగుబడినంతా వాడి బాలీవుడ్ అదే విధంగా హాలీవుడ్ స్థాయిలో ఒక సినిమాని తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమా కూడా అక్కినేని సంస్థ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కుతుందని సమాచారం. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో సరికకపోయే ఈ సినిమాకి 100 కోట్లకు పైగా బడ్జెట్ ని పెట్టబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకి అనిల్ కుమార్ అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహించబోతున్నారని తెలుస్తుంది. 100 కోట్ల మూవీ అనగానే నెటిజన్లు అందరూ ఆశ్చర్యపోయారు. ఈ 100 కోట్ల మూవీ వద్దని, మీరు ఇంకా యాక్టింగ్ లో నిలదొక్కుకోలేదని, మీరు ముందు మంచి సినిమాలు చేసి తక్కువ స్థాయిలో మంచి హిట్లు కొట్టి ఆ తర్వాత మీరు పెద్ద సినిమాల గురించి ఆలోచించండి అంటూ కామెంట్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మహిళా ఫ్యాన్స్ కూడా తనకు ఎక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ వారు కూడా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, అదే విధంగా మంచి మాస్ సినిమా చేసి ఆ తర్వాత ఇలాంటి ప్రయోగాలు చేయమని, ఈ సినిమా కూడా ఫ్లాప్ అయితే బ్యాక్ టు ద షెడ్ వెళ్లిపోవాల్సి వస్తుందని వాళ్ళు తీవ్రంగా కామెంట్స్ చేయడం కూడా జరుగుతూ ఉంది.